క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మా గ్రూప్స్లో జాయిన్ కాగలరు ఈరోజు మొదటి ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జన సాంద్రతలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఆంధ్రప్రదేశ్ సో ఆన్సర్ గెస్ట్ చేశారనుకుంటున్నాను ద కర్రెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు పశ్చిమ బెంగాల్ రెండవ ప్రశ్న ఈ కింది అడవులలో ఆంధ్రప్రదేశ్లో లేని అడవులు సతతహరిత అడవులు ఆకురాల్సే అడవులు ముల్ల అడవులు సముద్ర తీరపు చిత్తడి అడవులు ఈ క్రింది అడవులలో ఆంధ్రప్రదేశ్లో లేని అడవులు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ సతతహరిత అడవులు ఆంధ్రప్రదేశ్లో లేవు నెక్స్ట్ హిందువులను ఏకం చేసే ఉద్దేశంతో హిందూ మహాసభ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని పదహైదవ భాగంలోని ఈ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం విధుల గురించి వివరిస్తుంది సో అది ఏ నిబంధన మూడు వందల ఇరవై మూడు వందల రెండు మూడు వందల ముప్పై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ మూడు వందల ఇరవై నాలుగు ఐదవ ప్రశ్న భారతదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ యొక్క మరొక పేరు ఇండియన్ గెజిట్ కలకత్తా గెజిట్ కలకత్తా అడ్వర్టైజర్ బెంగాల్ జర్నల్స్ సో ఆన్సర్ గెస్ట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ కలకత్తా అడ్వర్టైజర్ నెక్స్ట్ క్వశ్చన్ కోలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం కోసం మూడు నౌకలతో ప్రయాణమైన సంవత్సరం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పద్నాలుగు వందల తొంభై రెండు పద్నాలుగు వందల డెబ్భై రెండు సో ద కర్రీకాన్సరీస్ ఆప్షన్ త్రీ పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరం ఏడవ ప్రశ్న క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఆరు పదహారు వందల ఐదు వరకు పరిపాలించిన మొఘలు చక్రవర్తి హుమయున్ షాజహాన్ జహంగీర్ అక్బర్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అక్బర్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న తార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం తూర్పు రాజస్థాన్ పశ్చిమ రాజస్థాన్ దక్షిణ రాజస్థాన్ ఉత్తర రాజస్థాన్ తార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు పశ్చిమ రాజస్థాన్ నెక్స్ట్ వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ బుర్రకథ హరికథ తోలుబొమ్మలాట భరతనాట్యం వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ బుర్రకథ వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కథ కళ బుర్రకథ దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవాల్సిందిగా పిలుపులిచ్చిన దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భాగ్యారెడ్డి వర్మ సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు భాగ్యారెడ్డి వర్మ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న అధికారిక సమాచారం వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంత రెండు వేల ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై ఐదు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో రెండేళ్ల పాటు అనధికారికంగా రోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించినవారు ఒకరోజు అంటే వన్ డే అంతర్జాతీయ పోటీలు నిర్వహించినవారు డేవిడ్ బూన్ అలాన్ బోర్డర్ కెర్రీ పాకర్ గ్లెన్ మెగ్రాత్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కెర్రీ పాకర్ పద్మూడవ ప్రశ్న విపత్తు నిర్వహణలో నాలుగవ దశ సంసిద్ధత నష్ట నివారణ అత్యవసర స్పందన సహాయము పునరావాసం పునర్నిర్మాణం విపత్తు నిర్వహణలో నాలుగవ దశ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నష్ట నివారణ పద్నాలుగవ ప్రశ్న రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిది పదహైదవ ప్రశ్న లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు వరకు పంతొమ్మిది అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై వరకు లాల్ బహదూర్ జా శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం లాల్ బహదూర్ శాస్త్రి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదిహేడవ ప్రశ్న రెండు వేల ఐదవ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు ఖర్చు పెట్టి ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు వరుసగా రెండు వేల ఐదు రూపాయలు వెయ్యిని నలభై తొమ్మిది రూపాయలు వెయ్యిని నలభై తొమ్మిది రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు వెయ్యిని నలభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఐదు రూపాయలు పదకొండు వందల యాభై వెయ్యి నలభై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వెయ్యి నలభై తొమ్మిది మరియు రెండు వేల ఐదు రూపాయలు సాధారణ మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది మైనస్ టూ టు ట్వంటీ నైన్ డిగ్రీస్ టూ టు ట్వంటీ నైన్ డిగ్రీస్ త్రీ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ సెల్సియస్ మైనస్ త్రీ డిగ్రీస్ సెల్సియస్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ సెల్సియస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ మైనస్ టూ డిగ్రీస్ టు ట్వంటీ నైన్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ ఇంగ్లాండ్లో ఇనుము బొగ్గు వస్త్ర పరీక్షల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రశ్నించినవారు జార్జెస్ మిషలెట్ ఫిషర్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ అర్నాల్డో టోన్బి ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు ఫిషర్ ఇరవయో ప్రశ్న భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవ్రీబడి అండ్ ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల సంవత్సరం